హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొన్ని కొత్త సమాచారంతో మీ ముందుకు రావడం జరిగిందండి. సో వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అండి. మనకి రీసెంట్గా 2023 and 2024లో భాగంగా ది బెస్ట్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ అంటే ఈ సిటీజీ గ్రూప్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక అవార్డు అనేది రావటం అనేది జరిగిందండి. ఇది మన ఢిల్లీ సిటీజీ గ్రూప్స్ వాళ్ళు మనకి ఈ యొక్క అవార్డుని అనేది మనకి ఇచ్చారండి. సో EXIAS మెంబర్స్ అంటే ఓల్డ్ పాత కలెక్టర్స్ కానీ, సో ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా మనకి ది బెస్ట్ అవార్డు అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ 2023-24 బెస్ట్ సిటీజీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ సపోర్టర్స్ స్పాన్సర్డ్ బై ఢిల్లీ సిటీజీ మెంబర్స్ EXIAS మెంబర్స్ అండి. సో దీన్ని మనకి ఎందుకు ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ మనము ఆ పెట్టి 1 ఇయర్ అబోవ్ అయింది. సో దానిలో భాగంగా మనకి సబ్స్క్రైబర్స్ కంటే కూడా మనకి ఎక్కువగా ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సబ్స్క్రైబర్స్ ఒక 1000 మెంబర్స్ ఉంటే మనం దాదాపు ఆల్మోస్ట్ వచ్చేసి 50 నుంచి 60 వేల మందికి కూడా మనం ఈనాటికి కూడా సీడ్స్ అండ్ ఫ్రీ ప్లాంట్స్, ఫ్రీ సమ్వన్ టైప్స్ అనేవి కూడా మనము చాలా వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా మనం ఎక్కువగా నాటు రకాలకు సంబంధించిన అన్ని రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాం కాబట్టి, సో ఇవి గమనించిన ఢిల్లీ సిటీజీ మెంబర్స్ EXIAS ఆఫీసర్స్ అందరు కూడా, సో వీరు నాటుకే అంటే ఎక్కువగా ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా సమాచారం అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అనే ఉద్దేశంతో మనకి రీసెంట్గా ఈ యొక్క January 26 ఇది గిఫ్ట్స్ అనేవి కూడా అంటే ఈ యొక్క అవార్డ్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఎవరైతే నాటు గురించి కానీ లేకుంటే సమాచారం మంచిగా చెప్తున్నారో ఇలాంటి ఫార్మింగ్ గురించి చేసే వాళ్ళకి ది బెస్ట్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. సో అయితే ఢిల్లీలో ఇది అవార్డు అనేది ఇచ్చారండి. బట్ ఏంటంటే మనకు అక్కడికి వెళ్ళలేకపోయాం కాబట్టి మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న విశ్వవిద్యాలయంలో దగ్గరికి దీన్ని మనకి ట్రాన్స్ఫర్ చేశారండి. సో అక్కడ మనం దీన్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ అవార్డు రావడానికి కూడా మెయిన్ కారణం ఈ యొక్క సపోర్టు, మీ యొక్క సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్లనే మనకి ఈ యొక్క ఢిల్లీ సపోర్ట్ అవార్డు అనేది మనకి రావడం జరిగిందండి. సో చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ ఆర్స్ అవార్డ్స్ రావడం అనేది చాలా అరుదండి. ఎందుకంటే EXIAS ఆఫీసర్స్ అండ్ సిటీజీ సపోర్టర్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటేనే సో చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి మంచి అవార్డు వచ్చినందుకు కూడా వారి తరఫున మీకు కూడా నేను చాలా థ్యాంక్ యూ చెప్తూ ఉంటాను. ఇంకా ఈరోజు మరికొన్ని సమాచారంతో మేము ముందుకు రావడం జరిగిందండి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ చలికాలము అయిపో వస్తూ ఉంటుంది, అదేవిధంగా ఎండాకాలం కూడా కొంచెం అటుగా అంటే చలికాలము అండ్ ఎండాకాలం మిక్స్డ్ అయి ఉంటుంది కాబట్టి, సో దీనిలో భాగంగా చాలా మందికి కూడా సార్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ సీడ్స్ వేసుకుంటే మంచి జర్మినేషన్ వస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో మా గార్డెన్లో అంత హార్వెస్ట్ అంతా కూడా అయిపోతుందండి. సో కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ యొక్క ఫిబ్రవరి టైంలో వేసుకుంటే మనకి మార్చి కళ్ళ మనకి హార్వెస్టింగ్ వచ్చే సీడ్స్ ఏమి ఉంటే చెప్పండి అండి, అవి మేము తీసుకుంటామని చెప్పేసి చాలా మంది అంటున్నారండి. సో వారందరి కోసం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ఈ నెలలో వేసుకుంటే మనకి హార్వెస్టింగ్ ఏది వస్తుంది అనే గురించి మనం తెలుసుకుందామండి. అయితే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. అదేవిధంగా మన సమాచారం కనుక మీకు అర్థమయ్యే కనుక మీరు కనుక మీ యొక్క గార్డెనింగ్ అనేది కనుక ఇంప్రూవ్మెంట్ అవుతే మాత్రం ఖచ్చితంగా మన సిటీ టెరస్ గార్డెన్ గ్రూప్లో కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారికి కూడా సాధ్యమైన వరకు కూడా సమాచారం షేర్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో మనం ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు కూడా కన్ఫామ్గా చెప్తామండి. మీకు ఏమైనా ప్లాన్స్ గురించి కానీ లేకుంటే సమ్వన్ ఏదైనా మొక్క కానీ మొక్క లోపాలు కానీ, సో దాన్ని ఎలా పెంచుకోవాలని మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే కూడా ఆ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదు సార్ కొంచెం ఎమర్జెన్సీ అన్నట్లయితే మాత్రం మీరు వాట్సాప్లో కూడా మీరు కాల్ చేయడానికి కూడా మేము ఆస్కరిస్తామండి. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క నాటుకోవాలి ఉద్దేశంతోనే మీ యొక్క ఛానల్ స్టార్ట్ చేసామండి. సో గమనించవలసిన కోరుకుంటున్నామండి. సో ఈరోజు వచ్చేసి మనము కొన్ని వెరైటీస్ అనేవి దేశవాళీ విత్తనాలు అనేవి ప్రజెంట్ వేసుకోవడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుందండి. సో బయట చాలామంది మోస్ట్లీ సో నేమ్స్ అనేవి నేను చెప్పను. సో బయట మార్కెట్లో ఎక్కువగా చాలామంది కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు 150 వెరైటీస్, 200 వెరైటీస్ అని చెప్పేసి ఈనాటికి కూడా చాలామంది సేల్ చేస్తూ ఉన్నారండి. సో అలా సేల్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియక అన్ని కూడా కొనుక్కొని వాళ్ళు ఈ యొక్క సాయిల్లో పెడుతూ ఉన్నారండి. సో వాటిలో కొన్ని అనేవి జర్మినేషన్ కావు. ఎందుకంటే ఆ ప్రజెంట్ ఉన్న వాతావరణ అనుకూలంలో ఏవైతే జర్మినేషన్ అవుతాయో అవి మనం ఇవ్వాలండి. అది మన డబ్బు కోసము మన డబ్బు కోసము మనం ఇంప్రూవ్ చేసుకోవటం వల్ల
బయట కొనుక్కునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక సబ్స్క్రైబర్లు మనం నమ్మి మన సబ్స్క్రైబ్ చేశాడు అంటే వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలండి. సో ఖచ్చితంగా ఈ కాలంలో మనకి ఏవైతే సీడ్స్ జర్మినేషన్ అవుతాయో అవి మాత్రమే మీరు మీ యొక్క ఛానల్లో ప్రమోట్ చేసుకోండి అండి. ఎందుకంటే మన నా దగ్గర 150 సీడ్స్ ఉన్నాయని చెప్పేసి 150 సీడ్స్ తీసుకోవాల్సిందే, అవి ఖచ్చితంగా జర్మినేషన్ అవుతాయని చెప్పేసి అని మనము వాళ్ళకి అపోహ చేయటం వల్ల వాళ్ళు తీసుకుంటారు, కానీ నెక్స్ట్ టైం మనకి ఆర్డర్ ఇవ్వడానికి కొంచెం ఆలోచిస్తారు. దయచేసి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏవైతే జర్మినేషన్ అవుతాయో అవి మాత్రమే వీడియో చేసేసుకొని వారికి కూడా గార్డెనింగ్ ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. ఇది ఓన్లీ కొంత యూట్యూబ్ ఛానల్ వారికే నేను చెప్తున్నానండి. సో హాయ్ అండి, నమస్తే, నేను మీ రాజశేఖర్ దేవరకొండని. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న ఈ టైంలో మనకి హార్వెస్టింగ్ వచ్చే కొన్ని సీడ్స్ చెప్తానండి. సో మనము ఈరోజు సీడ్స్ అనేవి చెప్పటమే కాకుండా వీటన్నిటి కూడా మనము సేల్ చేస్తున్నామండి. ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ వరకు ఉంటుందండి. సో డెలివరీ ఛార్జెస్ అనేది కూడా ఈసారి తగ్గించడం జరిగిందండి. సో చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు, సార్ వర్క్ ఛార్జెస్ కూడా మా మీద వేస్తున్నారు, కాదు సార్ అని చెప్పేసి అన్నప్పుడు, సో సరేనండి, వెయిట్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి ఉద్దేశంతో ఈరోజు అదిగా మనకి రీసెంట్గా ఒక నేషనల్ అవార్డు అనేది కూడా రావడం జరిగింది కాబట్టి, సో డెలివరీ ఛార్జెస్ అనేది కూడా మేము సాధ్యమైనంత వరకు కూడా తగ్గించడానికి మేము ఆస్కారం ఉంటుందండి. ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క సీడ్స్ కూడా మీకు బల్క్గా ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు చెప్పే ఈ సీడ్స్ కనుక ఎవరైతే 1000+ ఆర్డర్స్ తీసుకుంటారో వారికి ఫ్రీ డెలివరీ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. సో ప్రజెంట్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు వచ్చేలోపు ప్రజెంట్ మన దగ్గర ఓన్లీ నాటు విత్తనాల వరకు ఈరోజు మనం సప్లై చేస్తున్నాము. హైబ్రిడ్ సీడ్స్ మన దగ్గర లేవండి, ఓన్లీ నాటు దేశవాళీ విత్తనాలు మనం ఈరోజు ప్రతి ఒక్క ప్యాకెట్ కూడా కేవలం 10 రూపాయలు మాత్రమే ఇస్తున్నామండి. సో ఇది వచ్చేసి నార్మల్ గోంగూర, సో ఇది ఓన్లీ వైట్ గోంగూర, నార్మల్ గోంగూర అండి, దేశవాళీ. దీని ఆకు కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ నౌ 2024లోనే మనము మన ఫార్మింగ్లో ఇవంతా కూడా హార్వెస్ట్ చేసేసి మీకు ఈరోజు వీటన్నిటిని కూడా మేము సీడ్స్ అని సప్లై చేస్తున్నామండి. ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అంటే ఓల్డ్ స్టాక్ అంతా కూడా మేము వాటన్నిటిని కూడా సీల్ చేసేసి మేము బయట వేసేసామండి. ప్రజెంట్ 2024 నుంచి కూడా కొత్త స్టాక్ అనేది మనకి అప్డేట్ అయిందండి. సో ఇది వచ్చేసి వైట్ గోంగూర. సో వారందరి కోసం అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంకొక కామెంట్ చేస్తూ ఉన్నారు, సార్ మాకు సీడ్స్ నేమ్స్ ఐడియా లేదు కాబట్టి కొంచెం మాకు ఏమైనా ఐడియా కోసం ఇవ్వండి అని చెప్పిస్తున్నారు కాబట్టి వారందరి కోసం ఈ సార్ నుంచి సీడ్స్ మీద స్టిక్కర్ వేసి వాటి మీద నేమ్స్ కూడా రాస్తున్నామండి. సో ఇది వచ్చేసి తెల్ల గోంగూర. సో ఇది వచ్చేసి నాటు చుక్క కూర. సో సూపర్ వన్ టేస్టీ ఉంటుంది, ఎక్సలెంట్ నాటు చుక్క కూర. అండ్ పాలకూరలోనే మనకి బయట మార్కెట్లో దొరికే పాలకూర వరకు ఇంటిని తాకే ఉంటుంది, బట్ ఇది నాటు పాలకూర వచ్చేసి చాలాకు ఒక నా చెయ్యంత వెడల్పు ఆకు వరకు కూడా ఇది అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది నాటు పాలకూర అండి. మేము సూపర్ క్వాలిటీ సీడ్స్ అనేవి ప్రజెంట్ సేల్ చేస్తున్నాము, ఎందుకంటే కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి. సో మీకు అప్డేట్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి వీడియో చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి నాటు పాలకూర. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర. సో ఈ కొత్తిమీర అనేది మనము మన ఫార్మింగ్లో చేయలేదండి, బయట ఒక అంటే ఆర్గానిక్ టెక్లోనే పనిచేసే వ్యక్తి అండ్ దేశవాళీ విత్తనాలు చేసే కంపెనీలోనే మనము ఈ యొక్క కొత్తిమీర సీడ్స్ వరకు మనము తెప్పించడం జరిగిందండి. ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ అండి ఇది కూడా. ఇది వచ్చేసి మెంతి కూర. సో మెంతి కూరలో మనకి 2 టైప్స్ మెంతి కూర ఉందండి, చిన్న చిన్న ఆకు మెంతి కూర ఉంది, మినీ మెంతి కూర ఉంది, బిగ్ సైజ్ మెంతి కూర కూడా మన దగ్గర ఫ్రంట్ సేల్లో ఉంది. ఇవన్నీ కూడా నాటు దేశవాళీ విత్తనాలండి. అండ్ ఇది వచ్చేసి ఉల్లిపాయ అండి. సో మనం ఈ ఉల్లిపాయని మనము మన గార్డెన్లో పెట్టుకోవటం వల్ల 2 టైప్స్ ఉపయోగం ఉన్నాయండి. దీన్ని పెట్టుకోవటం వల్ల మనకి వీటి ద్వారా వచ్చే లీవ్స్ అనేవి మనం కట్ చేసుకొని కర్రీగా వండుకోవచ్చు, లేకుంటే వాటిని స్కిప్ చేస్తే మనకి లోపల ఆనియన్స్ లాగా కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. సో ప్యూర్ నేచురల్ ఆనియన్స్ అండి మనకి ఇవి. 2 నుంచి 3 మంత్స్లో మనకి మంచి క్రాఫింగ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ గోంగూర. చాలామంది కూడా ఎక్కువగా ప్రిపరేషన్ ఇచ్చేది కూడా బాగా రెడ్ గోంగూర, ఎందుకంటే మంచి పులుపుగా ఉంటుంది. అదేవిధంగా వీటిని పిగ్గిస్ కానీ లేకుంటే సూప్స్ కానీ లేకుంటే సమ్మన్ కర్రీస్ కూడా మనం దీన్ని వాడుకుంటూ ఉంటామండి. సో ఇది వచ్చేసి ఎర్ర గోంగూర కూడా ప్రజలు మనము దేశవాళీ విత్తనాల్లో దీన్ని కొత్త రకంగా మనము ఇస్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి బచ్చల కూర. బచ్చల కూరలో చాలామంది కూడా సార్ మాకు చెట్టు బచ్చల కూర కావాలని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దానిలో భాగంగా నాటు రకంలోనే చెట్టు బచ్చల కూర అనేది మనం ప్రజెంట్ ఈరోజు సేల్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి చెట్టు బచ్చల కూర, నాటు బచ్చల కూర. సో ఇది కూడా ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉందండి. మీకు చూపించిన ప్రతి ఒక్క ప్యాకెట్ కూడా కేవలం 10 రూపాయలు మాత్రమే. ప్యూర్ నేచురల్ దేశవాళీ విత్తనాలు, 100కి 100% జర్మినేషన్ పక్కా అవుతుందండి. ఇది వచ్చేసి నాటు
తోటకూర అండి. సో చాలా మందికి కూడా ఈ తోటకూర విషయంలో కూడా నాకు చాలా మంది కంపేర్ చేశారండి. సో తోటకూర చిన్న చిన్నకే వస్తుందండి అని చెప్పేసి అంటున్నారు. సో అందరినీ దృష్టిలో ఉంచుకొని తోటకూర అనేది నాటు తోటకూరలోనే ఆకు అనేది విడైపోకుండా ఆకుని తోటకూరను కూడా మనం ప్రజెంట్ ఈరోజు సేల్ చేస్తున్నామండి. సో మంచి నెంబర్ వన్ క్వాలిటీ తోటకూర సీడ్స్ కూడా ప్రజెంట్ మనము సేల్ చేస్తున్నామండి. అండ్ ఇది వచ్చేసి స్పైసీ మిర్చి అండి. సో ఎంత స్పైసీగా ఉంటుందంటే ఒక 3-4 కాయలు కానీ మనం వేసుకున్నట్లయితే పికిల్స్లోకి కానీ లేకుంటే సమ్మన్ ఐటమ్స్లోకి మనం వేసుకున్నట్లయితే చాలా స్పైసీ ఉంటుందండి. సో స్పైసీ వ్యక్తులు మాత్రము ఖచ్చితంగా మిర్చిని మాత్రము మీరు మర్చిపోవద్దండి. ఇది వచ్చేసి నాటు టమాటో అండి. సో నాటు టమాటాకి బయట మార్కెట్లో టమాటాకి తేడా ఏంటంటే నాటు టమాటా అనేది మనం మన ఇంట్లో ఒక 2 డేస్ కంటే ఒక 4 డేస్ కంటే ఎక్కువ ఉంచుకున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ హైబ్రిడ్ ఏంటంటే ఎన్ని రోజులు మనం ఇంట్లో ఉంచుకుంటే అన్ని రోజులు ఉంచుకోవడం వల్ల ఏంటంటే లోపల టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి. సో ఇది వచ్చేసి నాటు టమాటా కూడా 10 మన దగ్గర సేల్లో ఉందండి. మంచి సైజ్ వస్తుంది, కలర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇది మనం దీని వరకు మనం నారు పోసుకోవాలి. సో నారు పోసేసుకొని మనం విడిగా వాటిని మొక్కలు విడిగా వేసేసుకోవాలండి. సో ఇది వచ్చేసి హైబ్రిడ్ అండి. ఇది వరకు హైబ్రిడ్ మొక్కాయ. నాటు వేసుకోవాలి అంటే కొంచెం చాలా టైం పడుతుంది. మనం నాటు మొక్కాయ ఇప్పుడు వేసుకుంటే దాదాపు మనకి 3 నుంచి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు కూడా మనకి నాటు మొక్క నుంచి మనకి ఎలాంటి క్రాప్ కూడా రాదు. ఇది వచ్చేసి హైబ్రిడ్ మొక్కాయ అండి. మ్యాక్సిమం వచ్చేసి 4-5 ఫీట్లో మీకు క్రాప్ అనేది వస్తుందండి. ఇది కూడా ప్రజెంట్ మన దగ్గర సేల్లో ఉందండి. ఇది వచ్చేసి నాటు పుచ్చకాయ అండి. మనకి బయట మార్కెట్లో దొరికే పుచ్చకాయ అనేది బిగ్ సైజ్ ఉండేసేసి అది బయట మాత్రం అంటే రంగు అనేది కూడా మనకి ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. బట్ ఇది అలా కాదండి, లైట్ గ్రే కలర్ లైట్ గ్రీన్ కలర్లో ఉండి మనకి పల్ప్ అనేది చిన్నగానే ఉంటుంది. టేస్ట్ మాత్రము ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుందండి. ఇది నాటు పుచ్చకాయ. ఇది వచ్చేసి గోరు చిక్కుడు అండి. ఇది కూడా నాటు గోరు చిక్కుడు, అత్యధిక దిగుబడి బాగా వస్తుందండి. ఆల్మోస్ట్ ఈ యొక్క గోరు చిక్కుడు మా గార్డెన్లో వేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి దాదాపు మాకు ఒక 2-3 క్వింటాల వరకు కూడా ఇదే గోరు చిక్కుడు అనేది సేల్ అయిందండి. అంతటి పవర్ఫుల్ అండి. ఒక చెట్టుకే ఆల్మోస్ట్ మీకు 2 కేజీ నుంచి 3 కేజీ వరకు కూడా అత్యధిక దిగుబడి వచ్చే నాటు గోరు చిక్కుడు అండి. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మాత్రము మన దగ్గర కీరా దోస కూడా ఉంది. కీరా దోస అండ్ లాంగ్ లెంత్ బీరకాయ, చాలా సూపర్ లాంగ్ లెంత్ ఉంటుంది బీరకాయ. అండ్ నాటు బెండకాయ, ఇది ఒక మొక్కకు వచ్చేసి దాదాపు 2-3 కేజీ వరకు కూడా మనకి దిగుబడి వస్తుందండి. సూపర్ క్వాలిటీ, ఇది కూడా దేశవాళీ విత్తనమే. అండ్ పప్పు దోస అండి, ఇది మీకు వీటిలోనే మిక్స్డ్ ఇస్తామండి. పప్పు దోస ఉంటుంది, నార్మల్ దోస ఉంటుంది, మిక్స్డ్ ఇది. ఇది వచ్చేసి చిట్టి కాకరకాయ అండ్ లాంగ్ కాకరకాయ, రెండేమో చిట్టి కాకరకాయ, రెండేమో లాంగ్ కాకరకాయ, వీటి కూడా మిక్స్డ్ అనేది ఇస్తున్నామండి. ఇది వచ్చేసి మనం తినే గుమ్మడికాయ, ఇది వచ్చేసి బుడుదు గుమ్మడికాయ, ఇది వచ్చేసి బుడం దోసకాయ. సో బయట మార్కెట్లో బుడం దోసకాయ వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేజీ వచ్చేసి 100-150 వరకు కూడా వారు సేల్ చేస్తూ ఉన్నారండి. సో ఇవన్నీ కూడా మనం ప్రజెంట్ ఈరోజు కొత్త స్టాక్ అండి. ఇదంతా కూడా రీసెంట్గా ఒక 10-15 రోజులే మనం వీటన్నింటినీ కూడా స్టాక్ అనేది అంటే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకొని కొత్తగా స్టాక్ ప్యాకెట్స్ అనేవి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా కొత్త స్టాక్ అండి, ఓల్డ్ స్టాక్ అంతా కూడా అయిపోయింది. ఇవంతా కూడా సీడ్స్ అనేది కొత్త రకం సీడ్స్ అంటే కొత్తగా రీసెంట్గా హార్వెస్ట్ చేసిన సీడ్స్ అండి. సో ఇవన్నీ ఎవరికైతే మీకు కావాలో, ఎవరికైతే ఈ సీడ్స్ అనేవి కావాలనుకుంటున్నారో వారు స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేసుకొని మీ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి. సో ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్. మనం ఇండియాలో ఎక్కడికైనా సరే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తామండి.